మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరపు వారికి 12వ పాఠము ఆత్మాహుతుల ఆత్మరక్షకుల ఆత్మాహుతుల ఆత్మరక్షకుల అనే పాఠం. ఈ పాఠం ఎందుకు మనకి చెప్పబడుతుందంటే ఈరోజు అనేకులు మరి దేవుని పేరట ఉగ్రవాదులుగా మారి సిద్ధాంతాలని తయారు చేసుకొని మనుషుల్ని చంపటం మరి దేవుని సేవ అని చెప్పుకోవటం ఇలా ఉంటూ ప్రపంచాన్ని రక్తపు డాగులుగా మార్చేశారు. ఏ ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా రక్తపు డాగులతో రక్తపు మరకలతో నిండిపోయింది. రక్తపు మరకలు లేని దేశం లేని భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ముందు కారణం ఏంటంటే ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదానికి వాళ్ళు ఒక మతం, ఆ మతానికి కొన్ని సిద్ధాంతాలతో మనుషుల్ని చంపటం అనేది టార్గెట్గా పెట్టుకొని ఆత్మాహుతి దాడులు చేస్తున్నారు ఆత్మాహుతులు. అయితే ఈ పదం అనేది అసలు ఆత్మాన్ని ఆహుతులు చేసుకుంటున్నారు, ఆత్మ ఆహుతులు, ఆత్మని ఆహుతి చేసుకుంటారు. దేనికి? నరకానికి వాళ్ళు పోతున్నారు, అనేకుల్ని ఆహుతి చేస్తున్నారు నరకానికి ఆత్మాహుతులుగా. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం చంపేయటం అనుకుంటున్నారు. అలా చాలామంది చంపేస్తూ ఏమనుకుంటున్నారంటే దేవుని సేవలో మేము చేసేది దేవుని సేవ, దేవుని సేవలో అనేకుల్ని చంపుతున్నామని అనుకుంటూ ఉంటారు. అది కూడా దేవుని సేవ అనుకుంటున్నారు వాళ్ళు. అలా అలా భ్రమలో ఉండి శరీరానికి బాంబులు ధరించుకొని అనేకుల్లో దూకి ఆత్మాహుతి బాంబులుగా ఆత్మాహుతి దాడులు చేస్తున్నారు. ఎందుకంటే ఆయుధం అనుకోండి మనిషి మిస్ అవుతాడు, అయితే ఆత్మాహుతి దాడి అనుకోండి మిస్ అవ్వటానికి వీల్లేదు. ఆ మనిషి అనుకున్నటువంటి వారిలోకి వెళ్ళిపోయి దూకి తను పేల్చుకొని అనేకుల్ని పేల్చేస్తాడు, చంపుతాడు, తను చంపుకొని అనేకుల్ని కూడా చంపుతాడు. ఇది ఆత్మాహుతి దాడులు. అలా రాజీవ్ గాంధీని కూడా మరి థాన్ అనే అమ్మాయి బెల్ట్ బాంబుతో మరి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించినట్టుగా వంగి తాను మరి పేల్చుకొని ఆయన కూడా చంపేసింది మానవ బాంబు. ఈరోజు చాలామంది జిహాదు పేరట అనేకులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, జిహాదు పేరట చేస్తున్నారు. అలాంటి వాళ్ళు బిన్ లాడెన్ మనందరికీ తెలుసు. ఈయన కూడా ఉపయోగించిన అట్ట అనే మానవ బాంబు, అట్ట అనేవాడిని మానవ బాంబుగా ఉపయోగించి డబ్ల్యూటీసీ టవర్ని హై స్పీడ్తో గుద్దాడు, ఢీకొట్టాడు, చాలా విధ్వంసాన్ని సృష్టించాడు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇది పవిత్ర యుద్ధం అని ఇలా చెప్పి ప్రజల్ని వాళ్ళు భ్రమ పెడుతున్నారు, మోసం చేస్తున్నారు. కానీ వాళ్ళు నరకానికి ఆహుతి అయిపోతున్నారు, వాళ్ళు నరకానికి ఆహుతి అయిపోతున్నారు. తాము నరకానికి ఆహుతి అయిపోతే అనేకులు నరకానికి ఆహుతి చేస్తున్నారు. వీళ్ళని గురించి యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు. చూడండి యోహాను సువార్త 16:2. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. అంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతము, వాళ్ళు నమ్ముకున్నటువంటి వాదము, ఉగ్రవాదము తో మనుషుల్ని చంపుతూ ఇది మేము దేవునికి సేవ చేస్తున్నాము అని అనుకుంటారు. అనేకులకు దానిని అలవాటు చేస్తారు, నేర్పుతారు, ట్రైనింగ్లు ఇస్తారు. ఇది యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో చెప్పిన వాస్తవం అన్నమాట, భవిష్యత్తు తెలిసినవాడు ఆయన. కాబట్టి ఈనాటికి మనం కళ్ళతో దీన్ని క్లియర్గా చూస్తున్నాం. ఆత్మాహుతులు చెప్పేది
కరెక్టైన మార్గం కాదు. దేవుణ్ణి అనుసరించేది అది కరెక్టైన మార్గం కాదు. మతం మత్తులో వాళ్ళు చేస్తున్న పనిది. వాళ్ళు ఎంత భయంకరమైన పని అంటే ఇల్లు ఇల్లు మతం పేరట ఎంత భయంకరంగా తిరుగుతారో చెబుతాడు. మత్తయి సువార్త 23:15 వచ్చాం. మత్తయి సువార్త 23:15 వచ్చాం. అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అంటే ఒకరిని తమ మతంలో కలుపుకోవటానికి ప్రపంచం మొత్తాన్ని చుట్టేసుకొని వస్తారు. అనేకులు తమ మతంలో కలుపుకుంటారు. కలుపుకొని ఏం చేస్తారు? వాళ్ళ సిద్ధాంతాలు నేర్పుతారు. ఇది దేవుని సిద్ధాంతం, ఇలా చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని తప్పు మాటలు చెప్పటం వల్ల అనేకులు దానికి ఆకర్షించబడి చాలామంది దాంట్లో చేరిపోతారు. ఇలా చేర్చుకునేవాళ్ళు నరకపాత్రులైతే ఇందులో చేరేవాళ్ళు మరి రెండంతలు నరకంతలో నరకపాత్రులు అనేసి ప్రభు చెబుతున్నారు. చూడండి, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. వీళ్ళు చేసేదే తప్పైతే వీళ్ళ యొక్క మాటలు విని అందులోకి వెళ్ళిన వాళ్ళు రెండంతలు నరకపాత్రులుగా చేయబడతారని ఇక్కడ యేసుప్రభు వారు చెబుతున్నారు. కనుక చాలామంది ఆత్మాహుతిదారులుగా ఉంటూ అనేకులను చంపుతూ తాము కూడా చచ్చిపోతూ భయంకరమైన నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు ఈ అవయవాలను ఇచ్చింది ఆయన పని కోసం ఉపయోగించడానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవయవాలను ఏం చేస్తున్నారు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల నుండి సజీవులు మనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దుష్టనీతికి సాధనాలుగా అనగా మానవ బాంబులుగా మనుషులు దేవుడిచ్చిన అవయవాలని పాపానికి అప్పగిస్తున్నారు అని అపొస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలోనే పరిశుద్ధాత్మ చేత ఈ మాటలో రాయించాడు. దేవుని వాక్యం ఇది. అవయవాలని దుర్నీతి సాధనాలుగా అంటే చెడు చేసేదానికి, మనుషులను చంపేదానికి ఉపయోగించి పాపం చేస్తున్నారు. పాపానికి అవయవాలని సాధనాలుగా మార్చేశారు ఈ ఆత్మాహుతులు. మరి దేవుని పరలోకం వెళ్ళరు. వాళ్ళు ఏమంటారు, మేము మనం పరలోకం వెళ్తాం, స్వర్గస్థులం అయిపోతాం అనుకుంటున్నారు. వీళ్ళు నరహంతకులు. నరహంతకులు పరలోకం వెళ్తారా? నరహంతకుడు పరలోకం వెళ్ళరు. అందుకే ప్రకటన గ్రంథం 8:8 వీళ్ళు ఎక్కడికి వెళ్తారో చెబుతున్నాడు ప్రకటన గ్రంథము. దేవుడు తన మాటల్లో ప్రకటన గ్రంథం 8:8 పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇక్కడ అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళు ఇవి నరహంతకులు కూడా ఉన్నారు. నరహంతకులు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అది నరకం. ఎందుకంటే దేవుడు ఒక మనిషికి ప్రాణం పోస్తున్నాడు. ఆ ప్రాణాన్ని మరి తీసే అధికారం మనిషికి ఉండదు. ఎందుకంటే మనిషి ప్రాణం పోసే అధికారం శక్తి లేనివాడు. చచ్చిపోయిన మనిషిని బతికించలేడు మనిషి. తాను చంపిన మనిషిని మనిషి బతికించలేడు. కాబట్టి చంపే అధికారం మనిషికి లేదు. ప్రాణం తీసే హక్కు మనిషికి లేదు. దేవుడే ప్రాణం పోస్తాడు. ఆయన మాత్రమే ప్రాణం తీసే హక్కు ఆయనకి మాత్రమే ఉంది. కనుక ప్రాణం పోసేవాడికే ప్రాణం తీసే అధికారం ఉంది. కానీ ప్రాణము తీయలేని వానికి ప్రాణము తీసే హక్కు లేదు అని మరి ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆత్మాహుతులు వాళ్ళ సిద్ధాంతం ఏంటి? తాము చంపు చస్తూ అనేకులను చంపేయటం, చావు చంపే అనేది వాళ్ళ నినాదం అన్నమాట. అలా చేస్తే నీకు పరలోకం వెళ్తావు, స్వర్గం వెళ్తావు. అక్కడ అనేకమైన కన్యకలను దేవుడు నీకు
మరి కోరికలు తీర్చేటట్టుగా ఉంచుతాడని అబద్ధాలు చెబుతున్నాడు. చావు చంపేయే నినాదంతో అనేకులను వాళ్ళు చంపుతున్నారు, తాము చచ్చిపోతున్నారు. కాబట్టి ఉగ్రవాదులు ఆత్మాహుతులు, ఆత్మల్ని అర్ధాంతరంగా నరకానికి ఆహుతి చేసుకుంటున్నారు. అయితే మనము ఎలా ఉండాలంటే ఆత్మరక్షకులుగా ఉండాలి తప్ప ఆత్మాహుతులుగా ఉండకూడదు. ఆత్మలను రక్షించే వాళ్ళంగా, మన ఆత్మను రక్షించుకొని నరకాన్ని నుండి విడిపించుకొని అనేకులను, అనేకుల ఆత్మలను దేవుని వైపు తిప్పి నరకము నుండి తప్పించి రక్షించే వాళ్ళంగా మనం ఉండాలి. చావు చంపే అనేది ఆత్మాహుతుల యొక్క నినాదం అయితే, ఆత్మరక్షకులమైన మన నివనాదం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తం ప్రాణం పెట్టాడు, అది ఆత్మరక్షకుల యొక్క నినాదం. మొదటి యోహాను, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు మన నిమిత్తం, మనం రక్షించబడటానికి తన ప్రాణమును పెట్టాడు, ఆత్మరక్షణ చేశాడు ఆయన, మన ఆత్మలను రక్షించాడు ఆయన. మనము కూడా యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి అని దేవుడు మనల్ని ఏమన్నాడంటే, మనము కూడా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడంటే మనము మంచివాళ్ళంగా ఉన్నప్పుడు పెట్టలేదు ఆయన. మనము భక్తిహీనులంగా ఉన్నప్పుడు, పాపులంగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడు. నీతిమంతుడి కోసం నీతిమంతుడు ప్రాణం పెట్టడం అనేది అది గొప్పేమి కాదు, కానీ పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు గొప్పవాడు. అదే రోమపత్రికలో చెప్పబడుతుంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5:7 నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపవచ్చు. అంటే ఇతను మంచివాడు కాబట్టి ఇతని కోసం నేను చనిపోతానని ఎవరైనా తెగించి మరణించే అవకాశం ఉండొచ్చు. కానీ దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపులమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని మన నిమిత్తం మనకు ప్రతిగా పెట్టాడంటే ఆయనది ఎక్కువైన ప్రేమ అది. ఇంకలాంటి ప్రేమ ఇంకెవరికి ఉండదు, ప్రేమలో టాప్ అన్నమాట అది. ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. మంచివాని కొరకు మంచివాడు ప్రాణం పెడితే అది ఎక్కువైన స్థితి ఏం కాదు. చెడ్డవాని కొరకు ప్రాణం పెట్టినవాడే, భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టినవాడే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు అని యేసుక్రీస్తు ఇక్కడ ఆయన ప్రాణం పెట్టడంలో మనకి తెలిపాడు. ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే ప్రతి దేశంలో తమ దేశాలను, ప్రజలను రక్షించుకోవటానికి ఏంది, ఎయిర్ ఫోర్స్, నావిక, ఆర్మీ, ఇలా వీటి ద్వారా ప్రజల్ని మరి రక్షించుకుంటూ ఉంటారు. అయినా వాళ్ళ మనుషులను, ప్రజల శరీరాలను రక్షిస్తారు, కానీ ఆత్మలను రక్షించలేరు. ఈరోజు మనకి ప్రభుత్వాల రక్షణ కానీ, మనుషుల యొక్క బాడీ గార్డులు కానీ, వీళ్ళందరూ మన పై శరీరానికి రక్షణ, దాన్ని కూడా పూర్తిగా ఇవ్వలేరు. చనిపోయే మనిషిని రక్షించలేరు, బతికించలేరు. కానీ ఆత్మను చూచారు లోపల ఆత్మను రక్షించేయటానికి ఎవరి వల్ల కాదు. అసలు ఆత్మ ఉందన్న సంగతే ఈరోజు ప్రపంచానికి తెలియదు. ఈ ఆత్మను గురించిన అవగాహనే ప్రపంచానికి తెలియనప్పుడు దాన్ని ఎలా రక్షిస్తారు? దాని ఉనికే తెలియని వాళ్ళు దాని గురించి ఎలా ఊహిస్తారు? కాబట్టి ఆత్మను రక్షించేది యేసుక్రీస్తు వారు మాత్రం. క్రీస్తు ఆత్మలను రక్షించేవాడు.
అందుకే ఆయన పాపముల మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టాడంటే ఇది ఆత్మల రక్షణ. ఆయన అనుచరించే క్రైస్తవులు కూడా యేసు చెప్పిన వాక్యంతో ఆత్మలు రక్షించే వరకు ఉంటారు. అందుకే క్రైస్తవులు వాక్యం చెప్తారు కాబట్టి ఆ వాక్యం ఎలాంటిదో చెప్తున్నాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆ వాక్యము క్రైస్తవులు ప్రకటిస్తారు కాబట్టి ఆ వాక్యం ఎలాంటిదంటే ఆత్మలను రక్షిస్తుంది. దుష్టత్వములు, కల్మషములు, పాపముతో నిండి ఉన్నటువంటి నాశనానికి లోనైనటువంటి ఆత్మలను వాక్యం ప్రకటించుట ద్వారా రక్షిస్తారు. వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తారు క్రైస్తవులు, అప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు. అంటే వాక్యం ఆత్మలను రక్షిస్తుంది కాబట్టి క్రైస్తవులు వాక్యాన్ని ఆయుధముగా ధరించుకుంటారు. అలాగే యోధాపత్రిక 3వ వచనంలో కూడా, యోధాపత్రిక 3వ వచనం, ప్రియులారా మనకందరూ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిచు మీకు వరకు రాయవలసి వచ్చింది. ఇక్కడ మనకందరికీ కలిగేడు రక్షణను గురించి, మనకందరికీ రక్షణ కలుగుతుంది ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, ఆయన వాక్యము ద్వారా. క్రీస్తు వాక్యము ద్వారా మన ఆత్మలు రక్షించబడతాయి. మనకందరికీ ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో వాళ్ళందరికీ రక్షణ కలుగుతుంది. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు అన్నాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక బోధకుడికి చెబుతున్న మాట దేవుడు, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. అంటే నువ్వు వాక్య ప్రకారంగా జీవించు, నువ్వు బోధించే బోధ కూడా కరెక్ట్ అయిన బోధ బోధించు, జాగ్రత్త కలిగి ఉండు అంటున్నాడు. వీటిలో నిలకడగా ఉండు, నిలబడు, చెదిరిపోకుండా ఉండు. అప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందంటే నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ వినేవాడిని రక్షించుకుంటావు, నిన్నును నీ బోధ వినేవారిని రక్షించుకుంటావు. చూసారా, ఆత్మాహుతులైతే ఏం చేస్తారు? తాము చచ్చిపోయి అనేకుల్ని చంపుతారు. కానీ ఆత్మరక్షకులు ఏం చేస్తారు? తాము రక్షించబడి అనేకులను రక్షిస్తారు. అదే పౌలు గారు చెబుతున్నాడు దేవుడు వాక్యం. నీవిలాగు చేసి, అది నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందు అన్నాడు. ఆత్మాహుతులు అపవాది అనుచరులు కాబట్టి, అపవాది పిల్లలు కాబట్టి వాళ్ళు సస్తారు, అనేకులను చంపుతారు. అందుకే అపవాది గురించి యేసుప్రభు చెప్పిన మాట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమంది నిలిచిన వాడు కాడు, వాని ఎందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధనుకి జనకుడినై ఉన్నాడు. ఎవరైతే ఆత్మాహుతులుగా ఉంటారో, ఉగ్రవాదులుగా ఉంటే అనేకులను చంపుతుంటారో, తాము చస్తుంటారో, వాళ్ళు అపవాది సంబంధులు. వాళ్ళకి అపవాది ఆలోచన కలిగించింది అన్నమాట, నువ్వు చావు, అనేకులను చంపు అని. అది దేవుడి సందేశం కాదు. చాలామంది ఇది దేవుని సందేశం, దేవుడి యొక్క సేవ అంటారు. కానీ దేవుడి సేవ కాదు, దేవుడి సందేశం కాదు, అది దయ్యము సందేశం అన్నమాట. దయ్యము వారిని తన వారిగా చేసుకొని వారికి అబద్ధాలు చెబుతుంది.
నువ్వు చావు అనేకులను చంపు నీకు స్వర్గం వస్తుందని అబద్ధాలు చెబుతుంది. వాడు అబద్ధకుడు అని ఎందుకు సత్యమే లేదు. అపవాది పిల్లలు కాబట్టి వాళ్ళు ఆత్మాహుతులుగా మారిపోయి తాము చచ్చి అనేకులను చంపుతూ ఉంటారు. అలాగే మన బోధకులు క్రైస్తవ బోధకుల్లో కూడా ఆత్మాహుతులు ఉన్నారు. అంటే తాము నరకానికి వెళుతూ అనేకులను నరకానికి తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి యేసు ప్రభు చెబుతున్న మాట చూడండి, మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, క్రూరత్వంతో ఉండే తోడేళ్ళు అన్నారు. తోడేళ్ళు ఏం చేస్తుంది? గొర్రెలను మందలను గొర్రెలను చంపేస్తుంది. గొర్రెల్ని చంపేస్తుంది తోడేళ్ళు. క్రూరమైనది అది. కాబట్టి అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు కూడా గొర్రెల చర్మాలు వేసుకొని ప్రజల దగ్గరకు వచ్చి మేము క్రైస్తవులమని వాక్యం చెబుతున్నామని ప్రజలకు అబద్ధాలు చెప్పి క్రైస్తవులను క్రూరముగా చంపేస్తున్నారు. క్రూరంగా అబద్ధానికి ఆహుతి చేస్తున్నారు. క్రూరంగా అగ్నిగుండానికి ఆహుతి చేస్తున్నారు. ఆత్మాహుతులు వీళ్ళు, అబద్ధ ప్రవక్తలు కూడా. అలాగే అపొస్తల కార్యములో అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు 20:29. అపొస్తల కార్యములు 20:29. అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయిస్తున్న మాట అపొస్తల కార్యం 20:29. వారు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. క్రూరత్వం కలిగిన తోడేళ్ళు ఎవరో మీలో ఉంటారంటే బోధకులు, బోధకులు పెద్దలు బిషప్పులు అనేటువంటి వాళ్ళు మీలో నుండి బయలుదేరతారు. వారు క్రూరమైన తోడేళ్ళు, మంద పట్ల కనికరించరు. ఎందుకంటే మంద అంటే క్రీస్తు తన రక్తంతో సంపాదించాడు. వాళ్ళకి మంచి వాక్యం చెబుదామన్నటువంటి కనికరం వాళ్ళకు ఉండదు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళు మీలోనే బయలుదేరతారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. అలాగే పేతురు రాసిన 2:2 2:2. మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసి కొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయమును రహస్యముగా బోధించుదురు. అబద్ధ బోధకులు, పాత నిబంధనలు అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టు కొత్త నిబంధనలు అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని విసర్జిస్తారు. తమ్మును కొనిన ప్రభువును కూడా, క్రీస్తు ప్రభు దేవుడు చెప్పిన మాట ఇదంటే దేవుడు లేది, దేవుడు చెప్పిన వాక్యం అయ్యా ఇలా 100 వాక్యం అని అన్నాం అనుకోండి, వాక్యాన్ని పక్కన పెట్టండి అంటారు. మనం ఏదైనా వాక్యం చెబుతున్నాం అనుకోండి, వాక్యాన్ని పక్కన పెట్టి అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయం రహస్యముగా బోధించుదురు. అంటే తాము నాశనం అయిపోతారు శీఘ్రముగా. వాళ్ళ మాటలు విన్నటువంటి ప్రజలను కూడా మోసం చేస్తుంటారు. భిన్న అభిప్రాయాలను, నాశనకరముగు భిన్నాభిప్రాయం, అంటే వాళ్ళు బోధించే బోధ నాశనకరమైనది. ఆ బోధ వింటే వాళ్ళు చచ్చిన నరకానికి వెళ్తారు. భిన్న అభిప్రాయాలను బోధిస్తారు. బైబిల్లో ఉన్న ఒకే బోధను బోధించకుండా భిన్న అభిప్రాయాలని, తమకు నచ్చినటువంటి బోధల్ని, తమకు అనుకూలంగా ఉన్న బోధల్ని నేర్చుకొని అవి వచ్చి ప్రకటిస్తుంటారు ప్రజలకు అనుకూలం అండి. అందువల్ల వీళ్ళు తమకు తామే నాశనం, వీళ్ళు ఆత్మాహుతులు. కావున వాక్యంతో మనల్ని మనం రక్షించుకుంటూ అనేకులను నా అగ్నిలోనే రక్షించాలి. ఇది దేవుడు చెబుతున్న మాట. యోధా పత్రిక 1:22. సందేహపడు వారి మీద కనికరించుడు 23. అగ్నిలోనే లాగినట్టు కొందరిని రక్షించండి. అగ్నిలో నుండి రక్షించాలి. కనికరపడాలి మనం. అబద్ధ బోధలు వింటున్న వారిపైన కనికరపడి వాళ్ళకి దేవుని వాక్యం, అసలైన దేవుని వాక్యం ప్రకటించి వారిని రక్షించాలి. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతే నరకానికి వెళ్తారు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని
రక్షించండి అన్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలి? వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మార్కు సువార్త 4:24 యేసు ప్రభు చెబుతున్నాడు, మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలనతో మన వాక్యాన్ని పరిశీలిస్తూ నిజమైన వాక్యాన్ని పట్టుకొని ఆత్మరక్షకులుగా మనం మారాలి. ఇలా ఈ శతాబ్దంలో మనకి ఆత్మరక్షకుడుగా మారినవాడు జయశాలి పీడి సుందరరావు గారు. ఆ తర్వాత మరి ఆయన వాక్యం నేర్చుకున్నటువంటి బీఓయుఐ పిల్లలు, వీరు లేకపోతే ప్రమాదం ప్రపంచానికి. వీళ్ళు ఈరోజు ఆత్మరక్షకులుగా అనేకులను రక్షిస్తూ తాము రక్షించుకుంటూ అబద్ధ బోధల నుండి కొందరిని రక్షిస్తున్నారు. యోహాను సువార్త 5:39 యేసుప్రభు అన్నాడు, లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించండి అన్నాడు. లేఖనములందు నిత్యజీవం ఉంది కాబట్టి వాటిని పరిశోధిస్తే మన ఆత్మలను రక్షించుకొని అనేకులకు ప్రకటించడం వల్ల అనేకులను కూడా ఆత్మలను నిత్యజీవానికి నడిపిస్తాం, ఆత్మలను రక్షిస్తాం, ఆత్మరక్షకులుగా ఉంటాం. ఇది దేవుని యొక్క చిత్తం. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఆత్మరక్షకుడుగా ఉన్నాడు, అనేకులను రక్షించాడు. మనల్ని కూడా, మనం కూడా అనేకుల ఆత్మలను రక్షించడానికి నిజమైన దేవుని వాక్యాన్ని ప్రకటించి నిజమైన దేవుని వాక్యం కొరకు మన ప్రాణములను పోగొట్టుకుందాం. అదే ఆత్మరక్షకులుగా మనం చేయవలసిన పని. ఆత్మాహుతులంగా ఉండక ఆత్మరక్షకులంగా ఉండాలి. అగ్నిగుండానికి వెళ్ళి ఆత్మాహుతులంగా మనం ఉండకుండా అగ్నిలో నుండి కొందరిని రక్షించే, మనల్ని మనం రక్షించుకునే ఆత్మరక్షకులంగా క్రీస్తు వలె ముందుకు సాగుదాం.